ప్రశ్నని చూద్దాం గురుగారు. నవీన్ గారు మరి రాజమండ్రి నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు తెలియజేయండి అని అడుగుతున్నారు. యక్కార్తికే సితే పక్షే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. ఇది ఎవరైతే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేస్తారో వాడికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. వనభోజనం ఎలా చెయ్యాలి, ఇది చాలా సబ్జెక్ట్ అవసరం. వనభోజనము అంటే రెస్టారెంట్కు వెళ్ళి చెట్టు కింద తినడం కాదు. వనభోజనం అంటే పలానా కులం వాళ్ళు మాత్రమే వెళ్ళి తినాలి అనేటువంటిది కాదు. అందులో ఇప్పుడు వనభోజనాలు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త పడండి అందరు కూడా నేను చెబుతున్నాను. ఎందుకంటే సామాజిక బాధ్యతను మర్చిపోకండి, కోవిడ్ను దృష్టిలో పెట్టుకోండి, సామాజిక దూరాలు పాటించండి. కాబట్టి ఈ సంవత్సరం వనభోజనాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయదలిచినట్లయితే కుటుంబ సభ్యులు మాత్రమే, సన్నిహితులంతా కలిసి. వనము అంటే చెట్లుండే ప్రదేశం. ఏ చెట్టు కింద భోజనం చెయ్యాలి? చింత చెట్టు కింద కాదు, జామ చెట్టు కింద కాదు, మర్రి చెట్టు కింద కాదు తినడం. ధాత్రే వృక్షము కింద భోజనం చెయ్యాలి, అంటే ఉసిరీక వృక్షము. వనమునకు వెళ్ళి ధాత్రీ నారాయణ కళ్యాణం చేసి, తులసీ కళ్యాణం చేసి, ధాత్రీ నారాయణుడికి వండిన పదార్థములన్నీ వండి నివేదన చేసి చక్కగా అక్కడ ఆ నివేదన చేసి చేయబడినటువంటి పదార్థములను బ్రాహ్మణులకు ముందుగా పెట్టి ఆ తదుపరి ఆ చెట్టు కింద విష్ణు సహస్రనామ పారాయణాదులు చేసి అప్పుడు ఆ ప్రసాదమును తీసుకుంటే అది వనభోజనం అవుతుంది. అందుకే ఇక్కడ చూపించారు, యః కార్తికే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ అన్నారు. ఇలా చేసినటువంటి వాడికి వైకుంఠలోక ప్రాప్తి తప్పకుండగా కలిగి తీరుతుంది అన్నటువంటిది శాస్త్రవచనము. అందువల్ల వైష్ణవ వైకుంఠ పదమును ధామమును చేరాలి అంటే కార్తీక వనభోజనం చాలా గొప్పది. వనభోజనం అంటేనే ధాత్రి ఉసిరిక చెట్టు పూజ చేస్తేనే అది వనభోజనం అవుతుంది. కానీ ఉసిరిక చెట్టు దగ్గర లేకుండగా ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద చేస్తే అది వనభోజనము ఎప్పటికీ కాదు. ఇది తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈసారి వనభోజనములు ఆచరించవలసిందిగా సూచన చేస్తున్నారు.